కొత్తపాలెం మండలం పాపాయిపాలెం పంచాయతీలోని రైతు భరోసా కేంద్రం నందు ఏవో కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో రైతులకు ఇంటి వద్దకే విత్తనాలు సరఫరా చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రంలో విత్తనాల కోసం పేర్లు నమోదు చేసుకున్న రైతులకు డోర్ డెలివరీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతు శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో మేము విత్తనాల కోసం మండల ఆఫీసుకు వెళ్లవలసి వచ్చేదని కానీ రైతు భరోసా ద్వారా మా గ్రామంలో బయోమెట్రిక్ విధానం ద్వారా విత్తనాలు ఇంటికే వచ్చాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి డైరెక్ట్ విత్తనాలు డైరెక్ట్ ఇంటికే వచ్చేస్తాయి. దీని వల్ల ఫలితం ఉంది. నమస్కారం, నా పేరు కాశీ విశ్వనాథ్. నేను గత 9 నుంచి వేటపల్లి అధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ ఖరీఫ్ సీజన్కి 2020 గాను ప్రభుత్వం నిర్దేశించినటువంటి దాని ప్రకారం పచ్చి రొట్టె ఎరువులు అనగా ఏంటంటే భూమిలో ఏదన్నా పంట వేసే ముందు ఈ పచ్చి రొట్టె ఎరువులు కానీ వేసుకొని అవి బాగా పోతకొచ్చిన తర్వాత భూమిలో కలిగి దున్నితే భూమికి సారవంతం పెరిగిద్ది, అదేవిధంగా భూసారం పెరిగిద్ది, తర్వాత వాళ్ళు తర్వాత వేసినటువంటి పంట యొక్క దిగుబడి కూడా పెరిగిద్ది. కాబట్టి భూమి గుల్లబారేది దానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంది. అదేవిధంగా భూమి నీరుని ఎక్కువగా తీసుకోవడానికి ఈ యొక్క పచ్చి రొట్టె ఎరువులు అనేవి బాగా ఉపయోగపడతాయి. ఈ పచ్చి రొట్టె ఎరువులు అనేవి ముఖ్యంగా జనుములు, జీలుగులు, పిల్లివేసర్లు అనేవి మనం ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది 75% సబ్సిడీ ద్వారా ప్రభుత్వం వారు ఇస్తున్నారు. దీనికి ఏంటంటే అక్కడ గ్రామంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రం దగ్గర ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర బయోమెట్రిక్ వేసిన తర్వాత పంచాయతీ సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్కి పేమెంట్ కడితే ఆ పేమెంట్ కట్టినమాట ఏపీ సీడ్స్ వారు ఈ మండలానికి సంబంధించిన రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి క్వాంటిటీని బట్టి వాళ్ళు వెహికల్ మాట్లాడి ఇవ్వటం జరుగుతూ ఉంది. దీనికి గాను ఇప్పుడు ప్రజెంటు అక్కాయపాలెం, అదేవిధంగా దేశాయపేట, కొత్తపేట, పందిలపల్లి, పాపాయపాలెం, అదేవిధంగా వేటపాలెంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలకి ఈ సీడ్ అనేది రాత్రి రావడం జరిగింది. వాటిని వర్షాలు పడ్డాయి కాబట్టి 2 రోజుల క్రితము అవసరం ఉన్న రైతులందరికీ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు మొత్తం ఈ మొత్తం జనుములు, జీలుగులు, పిల్లిపేసలు మొత్తం కలిపి 132 బ్యాగులకు గాను 14.71 క్వింటాల్ని రైతులు పెట్టుకోవడం జరిగింది. ఈ 14.71